नमस्ते नेनु क्रांति పోలవరం నియోజకవర్గంలో జగన్ ప్రచారం ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పోలవరం పనులు పరుగులు పెట్టిస్తానన్నారు. నిర్వాసితుల గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. రిమోట్ ఏరియాలో పర్యటించిన ఏకైక నేత జగనేనని ప్రజలు అంటున్నారు. సువర్ణ యుగం వస్తుందని ఆ యుగంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పోలవరం ప్రాజెక్టును యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టు పూర్తయి నిర్వాసితుల ముఖంలో చిరునవ్వు చూసిన తర్వాతే ప్రాజెక్టును ప్రారంభిస్తానని జగన్ స్పష్టం చేశారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న పూర్తి రిమోట్ ఏరియాలో ప్రచారం నిర్వహించారు జగన్. ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడంపై పోలవరం నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారని జగన్ చెప్పారు. పోలవరం బాధితులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని జగన్ తెలిపారు. త్వరలో ఒక సువర్ణ యుగం వస్తుంది. ఆ సువర్ణ యుగంలో ఇదే పోలవరం ప్రాజెక్టు యుద్ద ప్రాతిపదికన 2 సంవత్సరాల్లోనే ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఇవాళ నేను చెప్తున్నా. ప్రాజెక్టు పూర్తి చేయడమే కాదు, ఆ ప్రాజెక్టు నేను వచ్చి ప్రారంభోత్సవం చేసే సమయానికల్లా నిర్వాసితులకు సంబంధించి ప్రతి నిర్వాసిత కుటుంబం ముఖాన, ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ముఖాన చిరునవ్వు చూసిన తర్వాతనే వచ్చి ఆ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం కూడా చేస్తాను అని చెప్పి కూడా ఇవాళ నేను ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వ ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ఇవాళ హామీ ఇచ్చి కూడా నేను చెప్తున్నా. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విలువలను బతికించడానికి నిజాయితీగా బాలరాజు పేదవాడి తరఫున నిలబడ్డారని జగన్ చెప్పారు. పదవులను వదులుకోవడానికి ఏ రాజకీయ నాయకుడు ఇష్టపడడని, అయితే రైతుల కోసం బాలరాజు తన ఎమ్మెల్యే పదవిని వదులుకున్నారని జగన్ తెలిపారు. చాలా మంది అనుకుంటారు ఆ పేదవాడితో పనిపడేది, ఆ రైతులతో పనిపడేది 5 ఏళ్లకు ఒక్కసారే కదా, వాళ్ళ కోసమని ఇప్పుడే మన పదవుల్ని ఎందుకు త్యాగ చేయాలి అన్న ఆలోచన చాలా మంది ఎమ్మెల్యేలు చేస్తారు, చాలా మంది ఎంపీలు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం బాలరాజు నిజాయితీతో కూడిన రాజకీయాలు చేశాడు. రాష్ట్రంలో ఏ రైతన్న ముఖాన చిరునవ్వు లేదని జగన్ చెప్పారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు కళ్ల ముందే ఉన్నా పట్టించుకునే నాథుడే లేడని జగన్ వాపోయారు. ఇవాళ ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్న ఈ పాలకులకు అర్థం కావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నిరసన తెలుపుతూ తన పదవికి తాను త్యాగం చేసి ఇవాళ తాను మళ్ళీ మీ అందరి ఆప్యాయతలు అనురాగాల మధ్యలో నాతో పాటు వచ్చి నిలుచున్నాడు. ఇవాళ ఇక్కడ జరుగుతా ఉన్న ఈ పోటీ ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతా ఉన్న పోటీ కాదు. ఇవాళ ఇక్కడ జరుగుతా ఉన్న ఈ పోటీలో పేదవాడు రైతన్న వీళ్ళిద్దరు కూడా ఒకవైపున ఉంటే మరోవైపున కుళ్ళు కుజంత్రాలతో కూడిన రాజకీయాలు మరోవైపున ఉండి ఇవాళ పోటీ జరుగుతా ఉంది. ఇవాళ ఇక్కడ జరుగుతా ఉన్న ఈ ఎన్నికల్లో మనం వేసే ప్రతి ఓటు పేదవాడికి మనం ఓటు వేస్తున్నాం, మనం వేసే ప్రతి ఓటు ఆ రైతన్నకు మనం ఓటు వేస్తున్నాం. ఇవాళ మనం వేసే ఈ ఓటుతో ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న ఈ పాలకులకు అర్థం కావాలి, కనువిప్పు కావాలి. మన రాష్ట్రాన్ని పాలిస్తున్న ఈ రాష్ట్ర పెద్దలకే కాదు కనువిప్పు కావాల్సింది, మన రాష్ట్రాన్ని ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ తో పరిపాలన చేస్తున్న ఢిల్లీ పెద్దలకు కూడా అర్థం కావాలి. మన రాష్ట్రంలో పేదవాడు ఎలా బ్రతుకుతున్నాడని, మన రాష్ట్రంలో రైతన్న ఎలా బతుకుతున్నాడు అన్న సంగతి వీళ్ళిద్దరికి కూడా అర్థం కావాలి. జగన్ సీఎం అయితేనే పోలవరం ప్రాజెక్టు సాధ్యమవుతుందని బాలరాజు చెప్పారు. మన ప్రీతం నాయకుల దృష్టిలో పెట్టాను, రాబోయే రోజుల్లో ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పూర్తవాలన్న అది మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నతోనే అది పూర్తవుతుంది తప్ప ఈ ప్రభుత్వం వల్ల కాదు, ఈ యొక్క ముఖ్యమంత్రి వల్ల కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. అదే విధంగా మన నిర్వాసితుల యొక్క ప్యాకేజీ మరి సక్రమంగా అమలు అవ్వాలంటే మన జగనన్న ముఖ్యమంత్రి అయితేనే తప్ప ఈ గ్రామాల యొక్క పరిస్థితులు సమస్యలు కూడా పరిష్కారం కావు. కాబట్టి మనమందరం కూడా జగనన్నని సీఎం చేసేంత వరకు ఆ అన్నిసలు మన కృషి చేస్తాలి, కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్ జై జగన్.
జగన్ ప్రసంగానికి పోలవరం ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పోలవరం ప్రాజెక్టు గురించి జగన్ మాట్లాడుతుంటే చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు ప్రజలు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. వైఎస్సార్ మాటను నిలబెడతానని జగన్ చెప్పారని పోలవరం నిర్వాసితులు తెలిపారు. పోలవరం మండలంలోని నిర్వాసిత గ్రామాలను జగన్ సందర్శించి వారితో మాట్లాడారు. జగన్ హామీతో తమకు ధైర్యం వచ్చిందని ముంపు గ్రామాల ప్రజలు చెప్తున్నారు. జగన్ హామీపై తమకు నమ్మకం కుదిరిందని పోలవరం నిర్వాసితులు చెప్పారు. ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకుంటారనే నమ్మకం తమకుందన్నారు. మాకు ఆయన ఇచ్చిన హామీ బాగా మేము హర్షం వ్యక్తం చేస్తున్నామండి. హామీ అయినా తప్పనిసరిగా మా ప్యాకేజీ మాకు బాగా అమలు చేస్తాం. మాకు బెస్ట్ ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తామని చెప్పిన సైడ్లు గట్ట అన్ని ఆయన ఇచ్చిన హామీ మాకు చాలా బాగుంది. ఆయన నమ్మసత్యంగా ఉంది. జిల్లాలోని మారుమూల ప్రాంతమైన తమ ప్రాంతానికి రావడంతో పోలవరం నిర్వాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కోసం వచ్చిన నేత వెంటే తాము నడుస్తామంటున్నారు. ఎందుకంటే లోకల్ గా ఉన్న మాది కొవ్వూరు ఏలూరు పార్లమెంట్ ఇప్పటి వరకు ఎంపీ గారు కూడా ఎప్పుడు ఇంత మారుమూల ప్రాంతానికి రాని పరిస్థితి. కానీ అంత మారుమూల ప్రాంతానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా బతుకుల కోసం ఇంత చక్కగా వచ్చి మాకు ఇంత ఓదార్పిచ్చినందుకు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఆయన సీఎం అయ్యే వరకు ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలు కృషి చేస్తారని. దేవరగుంది, సరిపల్లి కుంట, సింగనపల్లి జంక్షన్, తెల్లవరం జంక్షన్, కుండ్రుకోట పలు ముంపు గ్రామాల్లో జగన్ పర్యటించారు. తమ జీవితంలో ఏ నేత తమ గ్రామాలకు రాలేదని, జగన్ రావడమే కాకుండా తమ జీవితాలకు భరోసా ఇచ్చారని నిర్వాసితులు అంటున్నారు. మాకైతే ఏ నాయకుడి మీద లేదు, కానీ మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు ఆమె వచ్చిందంటే ఆయన తండ్రి అయిన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత విధానంగా మా నిర్వాసితుల గురించి ఆయన ఇక్కడికి వచ్చి మాతో చెప్పి మీకు అన్ని పక్కగా గృహాలు పొలాలకు పొలం అన్ని ఇస్తామన్నారు. అదేదేమా తమ కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ తేజస్వం ఆ చెప్పే మాటలు నిజముంది కాబట్టి ఆయన సీఎం అయ్యేదాకా మేము కృషి చేస్తాం. జగన్ రాక తమకు ఎంతో ధైర్యాన్నిచ్చిందని పోలవరం నిర్వాసితులు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు సాధించుకుంటామని, మెరుగైన ప్యాకేజీ పొందుతామని వారంటున్నారు. రెహమాన్, పశ్చిమ గోదావరి జిల్లా, సాక్షి న్యూస్. పోలవరం నియోజకవర్గంలో టీడీపీ పునాదులు కదులుతున్నాయి. 30 ఏళ్ల నుంచి పోలవరంలో టీడీపీ జెండా మోసిన మాజీ ఎమ్మెల్యే సింగన్నదొర ఫ్యామిలీ వైఎస్సార్ కాంగ్రెస్ లో జాయిన్ అయింది. జగన్ మీద విశ్వాసంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ లో జాయిన్ అయినట్లు సింగన్నదొర తనయుడు రామ్మోహన్ చెప్పారు. టీడీపీ తమను మోసం చేసిందని చెప్పారు సింగన్నదొర తనయుడు రామ్మోహన్. భవిష్యత్తులో చాలా మంది టీడీపీ కార్యకర్తలు, నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం ఉందని రామ్మోహన్ చెప్పారు. మనస్తాపం చెందామంటే 30 సంవత్సరాలు పనిచేయించుకొని కష్టకాలంలో కూడా ఇక్కడ పోలవరం మండలంలో అయితే మిగతా మండలాలనైతే పార్టీని బతికించి ఇంత చేస్తే ఈ ఉప ఎన్నికల్లో సీటు విషయం వచ్చేసరికి ఎవరో కొత్తగా వచ్చిన క్యాండిడేట్కి ఇవ్వటం జరిగింది. దాంతో కుటుంబం మొత్తం తీవ్రమైన మనస్తాపం చెంది కార్యకర్తల అభిష్టం మేరకు మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. వైఎస్సార్ ఆశయాల సాధన జగన్తోనే సాధ్యమని చెప్పారు. ఈ ప్రభుత్వం వైఎస్సార్ పథకాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని రామ్మోహన్ విమర్శించారు. వైఎస్సార్ ఆశయ సాధనల కోసం ఈ యంగ్ డైనమిక్ యువ నాయకుడు జగన్ నాయకత్వంలో ఇవన్నీ నెరవేర్చగలమని చేరబోతున్నాం. ఆయన బడుగు అదే పేద బడుగు బలహీన వర్గాలకి ఏవైతే కార్యక్రమాలు చేశారో ఇప్పుడు సక్రమమైన మార్గంలో జరగట్లే, అన్ని విస్మరిస్తున్నారు. ఎగ్జాంపుల్ 108 తీసుకున్నా ఇంకోటి తీసుకున్నా అవి సక్రమంగా జరగట్లే. మళ్లీ జగన్ నాయకత్వంలో ఇవన్నీ సక్రమంగా అమలవుతాయని చెప్పి మా ఆశిస్తున్నాం. పోలవరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలరాజుకు భారీ మెజార్టీ ఖాయమని రామ్మోహన్ చెప్పారు. బాలరాజు గారిని ఘన విజయంతో అఖండ మెజార్టీతో నిగ్గించడానికి సాయశక్తిలో కృషి చేస్తాం. జగన్ 4 రోజుల పర్యటనలో పలువురు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు వైఎస్సార్ కాంగ్రెస్ లోకి రానున్నారని రామ్మోహన్ తెలిపారు. వినాయక్, పశ్చిమ గోదావరి జిల్లా, సాక్షి న్యూస్. పోలవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు టీడీపీకి అండగా ఉన్న పూనం సింగన్నదొర కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. రాష్టంలో సరైన నాయకుడు జగనే అని సింగన్నదొర చెప్పారు. పోలవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భారీ మెజార్టీ ఖాయమంటోన్న సింగన్నదొరతో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్.
మనతో పాటు పూనం సింగన్ ధర ఉన్నారు. టీడీపీని ఎందుకు వీడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరుతున్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఎందుకు టీడీపీని మీరు బయటకు వచ్చారు? రాబోయే రోజుల్లో రాజకీయ భవిష్యత్తు ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ తప్ప ప్రత్యామ్నాయం ఏమీ కనబడట్లేదు. కనుక మనం ఇప్పుడు ఇంతకాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, మరి తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరితే మరి ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ గాని తెలుగుదేశం గాని వైఎస్ఆర్ చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, 38 సంవత్సరాలు, నా కుమారులు ఏజ్ గ్రూప్ కూడా 35-34 సంవత్సరాలు ఉన్నారు. మరి ఒక 30-40 సంవత్సరాలు రాజకీయాలను నడిపించగల శక్తి ఒక జగన్ గారికే ఉందన్న ఉద్దేశంతో నా కుటుంబం మొత్తం నిర్ణయించుకుని నా కుటుంబం సహా మొత్తం అందరూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. ఇప్పుడు టీడీపీని మీరు వీడిన తర్వాత పోలవరంలో టీడీపీ పరిస్థితి ఏమైనా ఉండబోతుంది? ఈ రాజకీయ పార్టీల యొక్క భవిష్యత్తు తేల్చవలసింది ప్రజలు, ఓటర్స్. కాబట్టి ప్రజల నిర్ణయం ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఏ వాడ చూసినా, ఎక్కడ చూసినా, ఏ గిరిజన గ్రామం చూసినా, ఏ దళిత పేటలు చూసినా వైఎస్ఆర్ వైఎస్ఆర్ అనే ప్రభంజనం మోగుతుంది. మరి వైఎస్ఆర్ ప్రభంజనంలో మిగతా పార్టీలు భవిష్యత్తు నామమార్థంగా ఉంటాయని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. జగన్ ప్రభంజనం రాష్ట్రంలో 294 నియోజకవర్గాల్లో జగన్ ప్రభంజనం వెలగాలంటే ఈ ఉప ఎన్నికలో కూడా జగన్ పార్టీని జగన్ గెలిపించాలని. పోలవరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని ఏ విధంగా మీరు గట్టెక్కించబోతున్నారు, ఎంత మెజారిటీ తీసుకురావడానికి మీ ఆలోచన ఏ విధంగా ఉంది? ఇక్కడ నా ఫాలోయర్స్ గాని నాది గాని మొత్తం నా రాజకీయ భవిష్యత్తు పోలవరం నియోజకవర్గం నాకు దాదాపుగా 20,000 ఓట్లున్నాయి. మరి 20,000 ఓట్లు మరి ప్రధానంగా ఇవాళ నా ఫాలోయర్స్ మెజారిటీ భాగం మరి జగన్ కి వెళ్తున్నారు. కాబట్టి 20,000 ట్రాన్స్పరెంట్ జగన్ కి వెళ్తాయి, అందులో సందేహం లేదు. అభ్యర్థులు ఎవరైనప్పటికీ కూడా జగన్ ని ముఖ్యమంత్రిగా చూడాలనుకోవడంతో విమతమని, అందుకోసమే తాము బాలరాజుని 20,000 పైగా మెజారిటీతో నెగ్గించుకుని తీరుతామని, అదేవిధంగా పోలవరంలో ఉన్న తన ఫాలోయర్స్ అందరూ కూడా త్వరలోనే పార్టీలో చేరుతున్నట్లు ఇక్కడ పూనం సింగన్ ధర ప్రకటించారు. టీవీ జర్నలిస్ట్ వినోద్తో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, కొండ్రుకోట, పశ్చిమ గోదావరి జిల్లా. ధర్మయుద్దంలో షార్ట్ బ్రేక్. జగన్ నినాదాలు మిన్నంటాయి. వైఎస్ఆర్ విగ్రహాలకు పూలదండలు వేస్తూ జగన్ రోడ్ షో నిర్వహించారు. జగన్ రోడ్ షోలో ముందు వరుసలో కనిపిస్తోంది మహిళలే. అందులోనూ వృద్ధులు జగన్ ను చూడటానికి కూకొడుతున్నారు. పిల్లలను బాగా చదివించండి అని తల్లిదండ్రులకు చెప్తున్నారు జగన్. ప్రజలకు ధైర్యం నూరిపోస్తున్నారు. ఖర్చులకు డబ్బులుంచుకో మనవడా అంటూ జగన్ చేతిలో డబ్బులు పెడుతున్న అబ్బాలను మనం ఇక్కడ చూడవచ్చు. ప్రభుత్వ ప్రతిపక్షాల దాడికి తట్టుకోలేదు. మీకు మేము ఓటేయడమే కాదు, ఆర్థికంగా కూడా చేతనైనంత వరకు అండగా ఉంటామని ప్రజలు జగన్ కు చెప్తున్నారు. రోడ్ షోలో జగన్ కు ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. నీవే ఆదుకోవాలంటూ జగన్ ను కోరుతున్నారు. కొత్తపట్టి సీమలో వందలాది ముస్లింలు జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జగన్ వారిని ఆప్యాయంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఓ అవ్వ జగన్ ను మనసారా ఆశీర్వదించి అన్ని సమస్యలు పోవాలని ఆకాంక్షించింది.
ప్రేమ ఆప్యాయతలను వదులుకుని జగన్ వీరి మధ్య నుంచి ఎలా రాగలడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. జనరల్ డెస్క్ సాక్షి న్యూస్. పోలవరం నియోజకవర్గంలో భారీ ఎత్తున ముస్లింలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వైఎస్ఆర్ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చి ఆదుకున్నారని చెప్పారు. వైఎస్ఆర్ ఆశయాల సాధన జగన్తోనే సాధ్యమని అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరామని ముస్లింలు చెప్పారు. చివిటి మూగ పిల్లలకు ప్రభుత్వం ద్రోహం చేస్తోందని పోలవరం నియోజకవర్గంలోని ముస్లింలు అంటున్నారు. రెండేళ్లకే పిల్లలు చివిటి మూగవారిని ఎలా కనిపెడతారో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. చివిటి మూగ పిల్లల ఆపరేషన్లు చేసే వయసు పెంచాలని ముస్లింలు పోలవరంలో జగన్ ను కోరారు. పోలవరం మండలంలోని ముస్లింలు భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వైఎస్ఆర్ లక్ష్యాలు సాధించే శక్తి జగన్కే ఉందని వారు చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలకు చేసిన సేవ ఈ చరిత్రలో ఎవరు చేయలేదన్నది ఈ రోజు యూత్ అందరూ గుర్తించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి దానికి ఒక ముహూర్తం షార్ట్ గా ఒక 8 మందిని మన జగన్ గారి ద్వారా కండువాలు ఎంచుకున్నాం. ఇక్కడ ఇంచుమించు ఒక 5-6 వేల మంది సభ్యత్వం తీసుకుంటానికి సిద్దంగా ఉన్నారు. ప్రస్తుతానికి ఇది ప్రారంభోత్సవ కార్యక్రమంగా భావిస్తున్నాం. రేపు ఎల్లుండి చాలా మంది జాయిన్ అయ్యి సిద్దంగా ఉన్నారు. ఈ రోజు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారనే ఉద్దేశంతో వృద్ధుల్లో కూడా యూత్ లో కూడా ప్రతి ఒక్కళ్ళు మనుషులు ఒక నాటిపోయి ఉన్నారు కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం కారణం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తనండి. ఆయన గతంలో మైనార్టీలు చేసిన ఉపయోగాలు అన్ని ఎన్ని అని చెప్పడానికి మేము సరిపోం. అంచేత ఆయన చేసినటువంటి మంచి పనులు కానివ్వండి, మైనార్టీలు చేసినటువంటి ఉపకారం కానివ్వండి, అన్ని దృష్టిలో పెట్టుకుని తిరిగి అదే పనులు మళ్ళీ మా జగన్ అన్న చేస్తాడు, మమ్మల్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తాడనేటువంటి ఆశతో మా మైనార్టీలందరూ కూడా ఆయన ఎదురు చూస్తున్నాం. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాది. కాంగ్రెస్ పార్టీ ఇంత ఎమ్మెల్యేలు వచ్చారు గాని ఎవరు కూడా ఇలా పని చేయలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా ఇచ్చేసారు, మైనార్టీకి మా సాహెబులు కూడా చాలా ఇచ్చేసారు. ప్రతి పూల గొలుసులు కూడా లేకుండా ప్రతి మనిషికి కొన్ని ఇప్పించి నెల అయ్యేసరికి 200 పెన్షన్లు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల పని చేసినప్పుడు సరే 70 రూపాయలు నెలకి ఇచ్చేవాళ్ళు. 70 రూపాయలు నెలకి ఎలాగ ఇచ్చేవాళ్ళు? 5 నెలలు పెన్షన్లు ఒక నెలకి ఇచ్చేవాళ్ళు. జగన్ మీద నమ్మకంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువాలు వేసుకున్నామని ముస్లింలు చెప్పారు. ప్రజలు అభిమానించే ఏకైక నేత జగనేనని చెప్పారు. జనరల్ డెస్క్ సాక్షి న్యూస్. ప్రేమ ఆప్యాయతల మధ్య జగన్ రోడ్ షో కొనసాగింది. జగన్ తమ ఆశా దీపమని ప్రజలు అంటున్నారు. జగన్ నాయకత్వాన్ని నిలబెడతామని పోలవరం ప్రజలు చెప్తున్నారు. పసిపిల్లలను నెత్తుకుని ఆశీర్వదించడం, పెద్దలతో మాట్లాడటం, అవ్వాల సమస్యలు తెలుసుకోవడం, ఇలా సాగుతోంది జగన్ ప్రచారం. జగన్ తమకు భవిష్యత్తును ప్రసాదించే నేత అంటున్నారు ప్రజలు. వృద్ధులు జగన్ ను వదలలేకపోతున్నారు, చేతులు పట్టుకుని మాట్లాడుతున్నారు. ఇదేనేమో మాటల్లో చెప్పలేని ప్రేమంటే. తమ్ముడు ఎండనపడి వచ్చాడని ఓ సోదరి మజా తాగమనిస్తే అన్న తప్పికతో ఉన్నాడని ఓ చెల్లి మినరల్ వాటర్ బాటిల్ ఇచ్చింది. ఈ ప్రేమను కొనడం ఎవరికి సాధ్యమని విశ్లేషకులు అంటున్నారు.
చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు జగన్పై చూపిస్తున్న ప్రేమలో ఏమాత్రం తేడా లేదని ఈ ప్రజల అభిమానమే జగన్కు కొన్నంత అండా అంటున్నారు విశ్లేషకులు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. ఇవి మొదటి రోజు పోలవరం నియోజకవర్గంలో జగన్ పర్యటన వివరాలు. ఇది వాళ్ళ ధర్మయుద్ధం. స్టేట్యూ అంటూ